రాళ్ళ బోళ్ళకి వెళ్ళి రైలు వచ్చేత వాళ్ళకి వెళ్ళిన పాట ఇప్పుడు గుర్తుకున్నా. రైలు రైలు పట్టాల గురించి ఒక పాట పోయినా చూడే అది మంచిగుంటది అన్న. ఏంటిదంటే వేరే సరసం కూర్చుంటది పాడవానే అమ్మ. అయితే నేను వాడు నాకు వాడు మీడియాకి వద్దు నాకు వాడు. అది ఎక్కడా రైలు రైలు పట్టాలకి నేను ఇస్తానని అంటావు చూడు చూసినావా. మర్చిపోయినవే నువ్వే చెప్పినావు మర్చిపోయిన. ప్రస్తుతం అమ్మమ్మ వాళ్ళ మనవడు కూడా ఉన్నాడు. ఒక్కసారి అవ్వ గురించి అంటే ఒకప్పుడు పాటలు ఎలా పాడేది, ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఎలాంటి సందడి చేస్తుంది, అండ్ ఆ టైంలో పొలాల్లో కానీ బర్లకాడ గొర్రెలకాడ కూలికి పోయిన దగ్గర కానివ్వండి, సో వీళ్ళని ఎలా ఆట పట్టించేది, వీళ్ళు అవ్వని ఎట్లా ఆట పట్టించేది, ఏ రకంగా పాటలు పాడేది ఒకసారి ఇవి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళ మనవడు సురేష్ మన ముందున్నాడు. హాయ్ సురేష్. హాయ్. అంటే ఇప్పుడు సారంగధరి అనే పాట ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది అంటే ఒక వివాదం చుట్టుకునేటువంటి విషయం ఉన్నది దాకా, కాకపోతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చర్చనీయాంశంగా ఈ పాట గురించి ఇంకా నడుస్తూనే ఉంది, ప్రజెంట్ టాపిక్ కూడా ట్రెండింగ్లో ఉంది. సో నిజంగా ఈ సారంగధరి పాట మొట్టమొదటిసారిగా అంటే కోమలి రేలారే షో ద్వారా పాడినందువల్ల ఇది సినిమాల్లో తీసుకోవడం జరిగింది. అంటే దాని తర్వాత కొన్ని విభేదాలు వచ్చినాయి, అవన్నీ ఇప్పుడు సర్దుమర్దుకున్నాయి. అండ్ నిజంగా ఈ పాట కోమలి అవ్వ దగ్గర నుంచి సేకరించిందని తెలిసినాక ఈ వార్త ఫస్ట్ టైం అంటే మా అమ్మమ్మ పాడినటువంటి పాట తను సేకరించినటువంటి పాట కోమలికి ఇవ్వడం వల్ల అది సినిమాలో రావడం నిజంగా ఒక మనోడిగా మీరే అంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ నిజంగా ఎలా ఫీల్ అయ్యారు ఆ సిచ్యువేషన్? ఆమె పాడే టాలెంట్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు కోమలికి ఇవ్వడం మాకు తెలుసు అంతకుముందే. ఈ పాటలు ఇవన్నీ రికార్డ్ అయ్యి ఇప్పుడు రెల్లర్ పాడింది అనేది మాకు చాలా ముందు తెలుసు, కాకపోతే అక్కడ పాడింది అయిపోయింది అందరితో ఆగిపోయింది. మళ్ళీ కోమలి కూడా మళ్ళీ ఎప్పుడు మీడియా ముందు రాలేదు, అందరితో ఆగిపోయింది. రీసెంట్లీ లవ్ స్టోరీ సినిమాలో ఆ సాంగ్ రాగానే చూసి బాపమ్మకు చూపించాం. చూస్తే ఇది నేను చెప్పిన పాటే, కోమలికి నేనే చెప్పిన ఈ పాట నేర్పేసిన నేనే. అమ్మాయి అప్పుడు పాడింది తర్వాత ఆగిపోయింది అయ్యా అని చెప్పేసింది. చెప్పినాక మరి ఇప్పుడు ఇట్లా వస్తుందమ్మా అని చెప్పగానే మరి ఆమె పాడిందా వేరే వాళ్ళు పాడిలా చూడమనేసి నాకు నానమ్మ చెప్పింది. చెప్పగానే మళ్ళీ నేను యూట్యూబ్లో చూస్తే మంగ్లీతో మేడం ఆమెతో పాడించినట్టు వచ్చేసింది. ఆమె పాడలేదు, వేరే సింగర్తో పాడించిళ్ళు అంటే అప్పుడు ఈమె పాడింది కదా ఆమెకు నేను చెప్పిన ఇది అక్కడి వరకు ఎట్లా అనేది చెప్పింది. ఈ మళ్ళీ మధ్యలో ఈ ఘర్షణ నడుస్తుంది, కోమలి ఫైట్ చేస్తుంది ఈ పాట నాది నేను అమ్మమ్మ నుంచి సేకరించి నేను రైలారైల్లో పాడిన ఇలాంటిదని ఇలా జరుగుతూ ఉంటే మాకు చాలా అంటే ఆమె ఇప్పుడు ఒక పాట నేర్చుకొని ఆ పాట కోసం పోరాడడం ఇప్పుడు బాపమ్మ నేర్పింది కాబట్టి ఫుల్ హ్యాపీ. ఆ పాట అంతవరకు పోవడం ఆమె కూడా దాన్ని ముందుకు తీసుకురావడం కోసం ట్రై చేయడం మళ్ళీ అక్కడికి పోయాక కొంచెం అటు ఇటు కావడంతో నేను పాడితే ఇంకా బాగుండేది. అంటే కోమలి పాడితే చాలా ఫూగ్గా మంచిగా పాడే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈమెకు ఇస్తే బాగుండని మేము కూడా చాలా హర్షం వ్యక్తం చేసినాం. తర్వాత కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొంత మారి సరే మళ్ళీ శేఖర్ కమల్ శేఖర్ సార్ గారు వాళ్ళు పిలిచి మాట్లాడి ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇస్తా అన్నారు. అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అది మా బాబమ్మ వాడి చెప్పడం వల్ల ఇలాంటి పల్లె ఫోక్ సాంగ్స్ చాలా ఉన్నాయి బాబమ్మ కాడ. ఆమె ఆలోచన కూడా ఏంటంటే వెలుగులోకి రావాలి, ఆమె చెప్పిన పాటలు కానీ ఆమె కాడ ఉన్న పాటలు కానీ మనం మనిషి అనేవాడు శాశ్వతం కాదు, మనలో ఉన్న కళను బయటకు చూపించడం గొప్పతనం. అలాంటి పాటలు చాలా చాలా ఆమె కాడ ఉన్నాయి. ఇవి ఇంతకుముందు కూడా ఇలా ఇది రాకముందు కూడా మాకు తెలుసు ఆమె టాలెంట్. ఆమె పాటలు పాడడం, కథలు చెప్పడం మా పిల్లలు రోజు అడుగుతారు, అమ్మ కథలు చెప్పమని అంటే ఆమెకు తోచింది రోజుకు ఒకటి చెప్తుంది. ఆమె చెప్పేంతవరకు మా పిల్లలు లంచ్ చేయడం కూడా కొంచెం పక్కకు పెట్టేస్తారు. ఆమె ఆలోచన ఏంటంటే కొంచెం బయటికి రావడానికి మొగమాటం ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఆగడం తప్ప బయటికి పోయి ఆమె కూడా ఏందనంటే ఈ పాటలు సందర్భంగా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే టీవీలో వస్తూ ఉంటే టీవీలో అక్కడే పడుకొని చూస్తుంది.
ఆమె ఆడ పడుకునే టీవీ పెట్టమంటది, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగర్ ప్రోగ్రామ్స్ కానీ ఈ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు నిజమైన వ్యాస్తో పాడతారా వేరే ఇట్లా కల్పితమే ఉంటుందా అని కూడా అడుగుతుంది. నీకంటే ఎవరు బాగా పాడరు, నువ్వు చాలా బాగా పాడతావు అని నేను నానమ్మకు చెప్పిన సందర్భాలు బాగుంటాయి. ఆమె ఆలోచన కూడా ఏంటంటే నాకు ఆమెకు చాలా పాటలు వచ్చు, దరిదాపు 100-200 పాటలు. ఆమె వాయిస్ విధంగా పాడిన పాటనైనా ఇంకా గొప్పతనంగా పాడే అంత శక్తి ఆమె దగ్గర ఉంది. ఆమె దగ్గర ఉన్న కళా నైపుణ్యం అందరికీ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉండాలి. నేను పోతే నాతోటి ఆగిపోవద్దు అనేది ఆమె కోరిక. ఆమెకు చేతనైనంతవరకు, ఆమె కెపాసిటీ ఉన్నంతవరకు ఆమె పాడగలదు. పాడి ప్రతి ఒక్క మన సాంగ్స్ వినే ఏమంటారు ప్రేక్షకులను అందరికీ కనువింపు చేసే అంత నాలెడ్జ్ ఆమె దగ్గర ఉంది. కాకపోతే కొంచెం ఆమె ఏజ్ కాబట్టి 80-90 ఉంటాయి కాబట్టి కొంచెం సతాయిస్తుంది. ఆమె పాడే ఆమెలో ఉన్న కళను మాత్రం 99% పక్కా చూపించే అంత కెపాసిటీ ఆమె దగ్గర ఉంది, చూపిస్తుంది. ఆమె దగ్గర ఉన్న పాటలు కూడా ఎందుకంటే మనం జనరేషన్ని చూపిస్తే బాగుంటుంది, ఇలాంటి పాటలు అప్పుడు ఉన్నాయి, ఇంకా దాన్ని ఇంకా కొంచెం ముందుకు పోయే అంత చేయాలనేది ఆమె కోరిక. ఆమె ఉన్న కెపాసిటీ, ఆమె దగ్గర ఉన్న ప్రతి పాట కూడా ప్రతి జనానికి ప్రేక్షకులకు వినిపించాలనేది ఆమె కోరిక. దానికి మేము కూడా ఆమెతో సహకరించడానికి కానీ ఆమె పాడడానికి అన్ని సహకారాలు కూడా మేము అందిస్తాం. ఆమె పాడడానికి చాలా ముందుకు వస్తుంది. ఈ పాట మొట్టమొదటిసారిగా మీ కుటుంబ సభ్యులందరూ, మీ అంటే అమ్మగారు కానివ్వండి, మీ తమ్ముడు, ఇంకా మీ కుటుంబ సభ్యులు అందరూ విన్నప్పుడు, అరే ఇది మా నానమ్మ పాడిన పాట కదా, ఏమో సినిమాలో వస్తుంది ఏంది అని అని మీరు అనుకునే ఉంటారు. నిజంగా ఆ సిచ్యువేషన్ని మీరు అంటే ఎలా పంచుకున్నారు ఇంట్లో? మీరు చాలా హ్యాపీగా పంచుకున్నాం, అమ్మతోటి కూడా చెప్పినాం, సరే అయ్యా నేనే చెప్పినా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి చాలా బయటికి రావాలి అనేది ఆమె కోరిక. అది చెప్పగానే మేము చాలా హర్షం విక్రం చేసినాం. ఈ పాట అయితే నాకు అంతకుముందే చెప్పింది, ఏది నేనే చెప్పిన ఈ సారంగ దర్య మనం సెల్లో యూట్యూబ్స్ వస్తూ ఉంటే వింటాం కదా, చిన్నపిల్లలు చూస్తూ ఉంటే యూట్యూబ్లో వస్తున్న సాంగ్స్ చూసి ఏమనేది అంటే, అయ్యా ఇటుదే ఈ పాట నేనే పాడినా, నేనే ఇలా కోమలికి చెప్పిన ఈ పాట అంటే ఆమె పడుతుందా వేరే అంటే, ఇలా అందరూ చేస్తారు దాన్ని ఒక పాట రికార్డింగ్తో అందరూ చేస్తారమ్మా అంటే చూసి ఆ పాటను కొన్ని కొన్ని చేర్పులు మార్పులు అయినాయి, అయినా కూడా చాలా బాగా వచ్చింది ఈ పాట నేనే చెప్పిన అనేది చాలా సంతోషంగా నానమ్మ కూడా చాలా సంతోషంగా ఉండేది. మేము కూడా మా ఫ్యామిలీ కూడా మన నుంచి వచ్చిన పాట ఎంతో హై లెవెల్లో మన విలేజ్ కాదు జిల్లా కాదు స్టేట్ లెవెల్లో మారి, సరే ఇవాళ మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచం మొత్తం కూడా విన సొంపు తగిన పాటలు పాడింది అనేది చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా. థ్యాంక్ యూ సురేష్. సో చివరిగా చూశారు కదా అంటే ఈ పాట అంటే ఎవరు సేకరించారు, ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు నిజ నిజలని బయటకు వచ్చాయి. ఇటువంటి సాంగ్స్ చాలా కోమలికి అవ్వ ఇవ్వడం జరిగింది, అండ్ అవ్వకి కోమలి చీర కూడా బహుమతిగా ఇచ్చారు, అండ్ తనకు కూడా అంటే పచ్చ చీర అంటే ఇష్టం అట, అది కూడా నాకు కోమలి చెప్తానే నేను కూడా ఒక చీర కొనుక్కొచ్చిన అవ్వకి. సో మా ఛానల్ తరఫున ఒక చీర అవ్వకి, నీకు ఇష్టమైన చీర అట, మరి ఈ కలర్ నీకు ఇష్టం అంటే తీసుకొని వచ్చిన. నేను రెల్లా రెల్లా కూడా ఆ చీర కట్టుకునే పాడినా అన్న, పచ్చ చీర కట్టుకునే పాడినా, నాకు ఇష్టం అని. అవా ఇగో చీర నీకు ఇష్టం అంటే ఆ కలరు మంచిగుందా చీర? మంచిగానే ఉన్నది. మనం కట్టుకున్న పెళ్ళికి రావాలి, వస్తావా? ఎత్తుకపోదు, నీకోసం కారే పంపిస్తా, కార్లో రావాలి నువ్వు, ఇట్లా కాదు. సరే ఓకే, ఒక విషయం చెప్తాను, అమ్మమ్మ పాడలేకపోయినా, అమ్మమ్మ నేను పాడలేని పరిస్థితిలో ఉన్నా, నా వయసు అయిపోయిందని అనుకున్నా కూడా చూసే జనాలు కూడా బాధపడకండి, నా రూపంలో అమ్మమ్మ బతికే ఉంటుంది, అమ్మమ్మ పాటలను నేను ముందుకు తీసుకొస్తాను, అమ్మమ్మ పాటలను ప్రజలకు పరిచయం చేసి మరెన్నో పాటలను సినిమాకు అందిస్తానని కోరుకుంటున్నా, ఎందుకంటే ఆమె పాటలను ముందుగా ఎవరు గుర్తించలేదు, నేనే గుర్తించిన కాబట్టి నేనే నేర్చుకున్నాను కాబట్టి అమ్మమ్మ పాటలను ఇంకా బతికిస్తాను, అమ్మమ్మ రూపాన్ని అమ్మమ్మ కళను నా రూపంలో నెరవేరుస్తాను నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా అమ్మమ్మ కళను నేను నెరవేరుస్తాను. సో చూశారు కదా, ఒకప్పుడు అంటే జానపదం తెలంగాణ పెట్టింది, తెలంగాణలో అంటే తెలంగాణకు పెట్టింది పేరు, అలాంటి స్వచ్ఛమైన జానపదాలు మళ్ళా ఈ జనరేషన్లో కూడా ఇటువంటి అవ్వల వల్ల ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఇలాంటి అంటే పల్లెటూరు వాతావరణంలో స్వచ్ఛమైన జానపదాలు తీసుకురావడం అనేది అది అంటే ఇక్కడ ఉండే అంటే ఇంతకుముందు కోమలి గత ఇంటర్వ్యూలో కూడా అన్నది మట్టి వాసన నుంచి వచ్చే ఒక అంటే కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే స్వచ్ఛమైన ఈ జానపదం ఎలా పాడాలి ఎలా తీసుకురావాలి
రావాలి, ఎలా సేకరించాలి, అది అంటే ఎక్కడ మాటలలో అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చైళ్లల్లో పొలాలలో అట్లా ఏదో అనుకుంటూ మాటలలో ముచ్చట్లో ఆ పాటలు పాడుకుంటూ అయ్యే జానపదాలుగా మారి ఈరోజు వెలుగులోకి వచ్చి ఆ పాటలు మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. సో అవ్వ మరోసారి మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటర్వ్యూ కూడా మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా బాగా వెళ్ళింది, మంచి ఆదరణ వచ్చింది. మీరు ఇచ్చినటువంటి సాంగ్స్ వల్ల కోమలకు కూడా మంచి పేరు వచ్చింది. ఏవైతే మీరు అంటే సేకరించినటువంటి పాటలు అంటే కోమలి కానీ మిగతా సింగర్స్ కానీ ఇప్పుడున్న గాయకులకు అంటే జానపద గాయకులకు కానీ ఇచ్చారో వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చింది. ఇలాంటి పాటలు ఇంకా మీరు ఉన్నంతకాలం అవి మీలాంటి ఈ మనవరాళ్ళకి మనవాళ్ళకి చెప్పి అవి ఇంకా బయటికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా చల్లగా ఉండి నా పెళ్ళికి కూడా రావాలా? మరే పోయిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన మీకు కోమలి పెళ్ళికి వచ్చారట, మరి నా పెళ్ళికి కూడా రావాలి. మరి ఉండాలా? ఉంటా మరిగా. థ్యాంక్ యూ.